అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దిన ఫలాలు చూద్దాం మంచి వారి దగ్గరకు సంపద నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది చెడ్డ వారి దగ్గరకు సంపద తొందరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఒక్కి ఆల్ ని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి మన పంచాంగం వీడియోకి ఏ ప్రాంతం వారు ఎన్ని నిమిషాల సమయం కలుపుకుంటే లేదా తీసివేస్తే సరిపోతుందో తెలిపే పట్టిక ఇది విజయవాడ పరిసర ప్రాంతం వారు ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ పంచాంగాన్ని వాడుకోవచ్చు మిగతా ప్రాంతాల వారు వీడియోని పాజ్ చేసి స్క్రీన్ మీద ఉన్న సమయాలను ఒకసారి చూడండి మన పంచాంగం వీడియోలో ప్రాంతాలను బట్టి మారే సమయాలు పసుపు రంగులో ఉంటాయి పసుపు రంగు సమయాల ప్రారంభ ముగింపు కాలానికి ప్లస్ అని ఉంటే కలపటం మైనస్ అని ఉంటే తీసివేయడం చేయాలి ఈ సంస్కార పట్టిక మన పంచాంగానికి మాత్రమే వర్తిస్తుంది ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం బహుళపక్షం అక్టోబర్ 20 2022 గురువారం తిది దశమి సాయంత్రం 4:04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ఆశ్లేష ఉదయం 10:30 వరకు తదుపరి మక యోగము శుభము సాయంత్రం 5:53 వరకు తదుపరి శుక్లము కరణం విష్టి సాయంత్రం 4:04 వరకు తదుపరి భవ తెల్లవారుజామున 4:48 వరకు తదుపరి బాలవ సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 చంద్రోదయం రాత్రి 2:16 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:35 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:20 నుండి 2:48 వరకు యమగండం ఉదయం 6:01 నుండి 7:29 వరకు గుళిక కాలం ఉదయం 8:57 నుండి 10:24 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:42 వరకు తిరిగి మధ్యాహ్నం 2:36 నుండి 3:23 వరకు వర్జము రాత్రి 11:29 నుండి 1:13 వరకు శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 8:45 నుండి 10:30 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:15 వరకు శుభ గడియలు ఉదయం 10:45 నుండి 11:45 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:12 వరకు అక్టోబర్ 20 గురువారం ఈ రోజు ఉన్న తిది దశమి సాయంత్రం 4:04 వరకు ఉంది తదుపరి ఏకాదశి దశమి ఏకాదశి తిదుల ప్రకారం మంచి తిదులు అయినప్పటికీ ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష మక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు అలాగే సాయంత్రం 4:04 వరకు ఉన్న విష్టికరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు కాబట్టి ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే గనుక తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు ఉదయం 10:30 వరకు కర్కాటక రాశిలోను తదుపరి సింహ రాశిలోను సూర్యుడు తులా రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 10:30 వరకు ధనసు రాశి వారికి తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు ఉదయం
పది గంటల 30 నిమిషాల వరకు చంద్రబలమున్న రాశులు వృషభం కర్కాటకం కన్యా తులా మకరం కుంభం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలమున్న రాశులు మిథునం సింహం తులా వృశ్చికం కుంభం మీనం తారాబలం ఈ రోజు ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి మక పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభద్ర మక నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి కృతిక మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వాభద్ర రేవతి వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న ఈ రోజు తిది ఏంటో కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు ప్రపంచ గణాంక దినోత్సవం ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవం 1947వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ల మధ్య మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన రోజు ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి లీలా సైద్ గారి జయంతి తెలుగు సినీ హాస్య నటులు రాజబాబు గారి జయంతి భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు వీరేంద్ర సెహ్వాగ్ గారి పుట్టినరోజు ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అక్టోబర్ 20 గురువారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది వృషభ రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు మిథున రాశి ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశి లాభం ఉంటుంది సింహ రాశి సుఖమైన జీవనం ఉంటుంది కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది తులా రాశి ప్రశంసలు అందుకుంటారు వృశ్చిక రాశి శుభవార్త వింటారు ధనస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు మకర రాశి రాబడి ఉంటుంది కుంభ రాశి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీన రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల మేలు జరుగుతుంది ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్